sound. రాష్ట్రంలోని అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీ విశాఖలో మెట్రో ఫర్నిచర్ షోరూంను ప్రారంభించడం శుభపరిణామమని నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మద్దిలపాలెం రేసవాణిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెట్రో ఫర్నిచర్ షోరూంను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల ఫర్నిచర్స్ ప్రత్యేక ఆఫర్లతో అందుబాటు ధరలో విక్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు. షోరూం అధినేత అబ్దుల్ వహద్ మాట్లాడుతూ, సోఫా సెట్స్, ఈడెన్ కార్డ్స్, డైనింగ్ టేబుల్స్ వంటి అన్ని రకాల ఫర్నిచర్ అత్యాధునిక డిజైన్స్తో అందుబాటులో ఉంచామని, నగర ప్రజలు తమ షోరూంకు వచ్చి తిలకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేకే రాజు గారు, పద్మారెడ్డి గారు, నేను కలిపి ఇక్కడ ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ప్రతి ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో సోఫా సెట్, సెకండ్ ఫ్లోర్లో డైనింగ్ హాలు, పైన బెడ్స్, ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. తప్పకుండా ఎవరైతే వినియోగించుకోవాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసి వాళ్ళు ఇది కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నాణ్యతమైన రేట్లతో ఇవ్వాలని, ఒక డిస్కౌంట్ అన్నది ఉంటే ప్రజలు కూడా ఎక్కువ మంది వచ్చి ఇవి చూసి కొనుగోలు చేసుకుంటారు. కనుక తప్పకుండా మెట్రో ఫర్నిచర్ యాజమాన్యానికి చెప్తూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇలాంటి షాప్స్ మరిన్ని విశాఖ నగరంలో పెట్టాలని, దినదినం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, హార్డ్వేర్కి, గృహోపకరణాలకి ప్రతీక ఈ రోడ్లో ఈరోజు మెట్రో ఫర్నిచర్ని ఓపెన్ చేయడం జరిగింది. మెట్రో ఫర్నిచర్ని యజమాన్యం అబ్దుల్ గారికి, వారి భాగస్వాములకి అందరికి కూడా ముందుగా కంగ్రాచులేషన్స్. మెట్రో ఫర్నిచర్లు ఇప్పుడే మేమందరూ కూడా గౌరవ మేయర్ హరివెంకట కుమార్ గారు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవీ గారు, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ గారు, మా కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి గారు అందరూ కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి వారి అందరికీ కూడా అందుబాటులో డైనింగ్ టేబుల్స్ కానీ, బెడ్స్ కానీ, ఇతరత్ర సోఫాస్ కానీ, ఇంట్లో కావాల్సిన ఇంటీరియర్ కావాల్సిన అన్ని రకాల గృహోపకరణాలు కూడా మెట్రో ఫర్నిచర్లో ఉండడం జరిగింది. ప్రైసెస్ కూడా ఎఫర్టబుల్గా, ముఖ్యంగా మధ్యతరగతిని బేస్ చేసుకుని ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్టాల్ని అందరూ కూడా విజిట్ చేసి ఇచ్చే మంచి కాంపిటేటివ్ ప్రైస్లు ఇందాక చెప్పడం జరిగింది. మేము వాల్యూమ్ చూస్తున్నాం తప్ప మార్జిన్ చూడట్లేదు. హై వాల్యూమ్లో తక్కువ మార్జిన్తో ఎక్కువ టర్న్ ఓవర్తో అందరికీ కూడా, అందరి నోళ్ళలోనే నానాలి, అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మా వ్యాపారం ఉండాలని చెప్పడం జరిగింది. యజమాన్యం ఇదే విధంగా మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇది ప్రజలకు కూడా అందుబాటు ధరలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిఎన్ శ్రీధర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరం కలిపి, మా లోకల్ కార్పొరేటర్ పద్మారెడ్డి గారు అందరం కూడా ఇక్కడికి వచ్చేసి
ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఒక గృహానికి కావాల్సిన డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి బెడ్రూమ్ బెడ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చైర్స్ అన్ని ఫర్నిచర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుని ఇక్కడ దీన్ని విజిట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆల్సో. మేయర్ గారు, నేను, డీబీ గారు, కేకే గారు, పద్మారెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి విశాఖపట్నం నగరంలో ఎక్కడ లేనటువంటి రేట్లలో తక్కువ రేట్లలో మంచి క్వాలిటీ ఫర్నిచర్ అందించడం జరుగుతుందని అది మనం చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని బ్రాంచ్లు పెట్టి ఇక సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ నడవాలని నాలుగు బ్లెస్సింగ్ చెప్తా ఉన్నాం. ఈరోజు 14th December 2022 మెట్రో ఫర్నిచర్ అని మనం కొత్తగా ప్రారంభం చేసాం విశాఖపట్నంలో. రేసభవాని పాలెం దిస్ సైడ్ ఆడియో షోరూమ్ సిఎంఆర్ సెంటర్ రోడ్. మన దగ్గర సోఫాలు, మంచాలు, పరుపులు, డైనింగ్ టేబుల్స్, టీపాయ్స్ అండ్ ఆన్ ఆర్డర్ సోఫా సెట్స్, కార్నర్ సోఫా సెట్స్, లాంజర్స్ అన్ని రకాల మోడల్స్ ఆన్ ఆర్డర్ కానివ్వండి. డిస్ప్లే ఎమ్మటే డెలివరీ అయ్యేటట్టు నాదిమున్న రేట్లకి మేము కంప్లైంట్ చేసుకొని విశాఖపట్నంలో ఒకసారి మా మెట్రో ఫర్నిచర్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాలని కస్టమర్స్. Smart Sound.